మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణ కేంద్రంలో డిజిక్స్ ఫామ్ ఇన్ఫో జంక్షన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఎన్ఆర్ఐ కుటుంబం తేలుకుట్ల జయశ్రీ నరసింహ సహకారంతో నిర్వహించారు. యశోద హాస్పిటల్ వైద్య బృందం క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కౌన్సిలర్ యామా కవిత దయాకర్ శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, మనల్ని మనం పూర్తిగా పరిశీలించుకుంటే, సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉంటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే, ఆరోగ్యరీత్యా జరిగిన మార్పులపై వైద్యులను సంప్రదిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను మొదట్లోనే నిరోధించవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు పిల్లి రామరాజు యాదవ్, యామా దయాకర్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రోహిత్ రెడ్డి, సుజాత, స్టీఫెన్, హిమజ, శారద తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా మదినగారైన తేలుకుట్ల జయశ్రీ గారు, వారి అమ్మగారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే తను అన్నీ చూసిందనమాట, తన మనలు ఎలా సఫర్ అయ్యారు అని. సో అలా ఎవరూ సఫర్ అవ్వకూడదని ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ దానికి సపోర్టివ్గా ఇండియాలో ఉన్న మా కంపెనీ అయిన అండ్ సో మా కంపెనీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, ఇలానే ప్రతిసారి కూడా ఇలాంటి కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నాం, అందరికీ ఉపయోగపడాల్సింది. అమ్మలు అక్కలు, మీకు ఎవరికైనా గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నా, రక్తస్రావం ఎక్కువ అవుతున్నా, వైట్ డిశ్చార్జ్ అధికమవుతున్నా, లేదు రొమ్ములో గడ్డలున్నాయి, రొమ్ములో నొప్పులున్నాయి అని అనిపించిన, లేదు మీకు టాయిలెట్ మూత్రం వెళ్ళే భాగంలో నొప్పులున్నా, ఏవైనా చిన్న చిన్న కురుపులు అనిపించినా, నిరభ్యంతరంగా డాక్టర్లు మీ సమస్య చెప్పండి, మీరు చెప్తేనే మీకు ఎలాంటి చికిత్స అందించాలనేది డాక్టర్లకు తెలుస్తుంది. అడిగితే అమ్మాయిని పెట్టడం కాదు కదా, మీ సమస్యని డాక్టర్ల దగ్గర దాస్తే మాత్రం అది మీకే హానికరం తప్ప మాకు కాదు. అందుకని మీ సమస్యల్ని పూర్తిగా డాక్టర్లకు నివేదించండి. మీకు ఎంట్రెన్స్ నుంచి వస్తుంటే కుడి వైపు జనరల్ డాక్టర్స్ ఉన్నారు, గైనిక్ డాక్టర్స్ ఉన్నారు, ఎడమ వైపు మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. మీకు ప్యాప్ స్మియర్ టెస్ట్ చేసుకోవాలి అనిపిస్తే మెడికల్ ఆంకాలజిస్ట్ అయిన వెళ్ళండి. రొమ్ములో గడ్డలు ఉన్నాయి, కొద్ది గడ్డలో గడ్డలు ఉన్నాయి నొప్పి అని అనిపిస్తే యశోదా డాక్టర్స్తో మేము ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఈ మదర్స్ డే సందర్భంగా ఇక్కడ మనం ఫస్ట్ బ్లడ్ షుగర్స్ అండ్ బీపీ చెక్ చేసి, తర్వాత వాళ్ళ హైట్ వెయిట్, వాళ్ళ డైట్ కౌన్సిలింగ్ చేసి, తర్వాత ఆంకాలజీ డాక్టర్, తర్వాత గైనిక్ డాక్టర్, తర్వాత మనకి జనరల్ ఫిజిషియన్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఏంటంటే ప్యాప్ స్మియర్ టెస్ట్ ఫర్ అందరికీ, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ప్యాప్ స్మియర్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము. దాంతోపాటు కార్డియాక్ కూడా కవర్ చేస్తున్నాము, 2D EKG అండ్ ECG చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనం ఈ క్యాన్సర్ క్యాంప్తో పాటుగా మనం జనరల్గా అన్ని మెగా క్యాంప్గా మనం చేస్తున్నాము. సో ఇది ఆర్గనైజ్ చేసిన కవిత గారు, తర్వాత శారద గారు అండ్ అందరూ ఈ క్యాంప్కి బాగా అందరినీ అడ్వర్టైజ్ చేసి చాలామంది ఈ క్యాంప్ చాలా స్టార్టింగ్లో చాలా మంచి రెస్పాండ్ రావడం అండ్ అందరూ ఈ క్యాంప్కి వచ్చి ఉపయోగించుకోవాలని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా వారికి రెండు రకాలుగా శుభాకాంక్షలు చేశాను. ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, ఉచిత క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమం, ఒక క్యాంప్ దానికి కళ్యాణ మండపంలో ఏదైతే ఒక కుటుంబంలో విషాదం చోటు చేసుకుందో, ఆ విషాద ముహూర్తులు తేలుకుంట్ల నరసింహగారు జయశ్రీ గారు మా నల్గొండలో జన్మించి అమెరికాలో స్థిరపడి
మరి ఆ నష్టాన్ని పూర్చడానికి వేరే కుటుంబంలో కూడా ఆ నష్ట కష్టాలు రాకుండా తెలియజేయడానికి ఈరోజు చక్కటి కార్యక్రమం యశోద హాస్పిటల్ మలకపేట వారి క్యాన్సర్స్ బృందంతో ఇక్కడ మనకు నల్గొండలో మంచి కార్యక్రమాన్ని చేస్తారు. దానికి మరి ముందు నుండి మేము ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి స్థానిక కౌన్సిలర్ కలెక్టర్ గారు యామశేఖర్ గారు ముందు నుండి కూడా తమ భుజ స్కంధాలపై ఈ కార్యక్రమాన్ని చేసుకుని నల్గొండ ప్రజలకు పట్టణ పౌరులకు పేదవారికి కష్టాల్లో ఉన్నారు సేవ చేస్తామని వచ్చారు. ఈరోజు చాలా చక్కగా ఉంది. మరి ఇక్కడ వచ్చిన అందరు కూడా ఒక విజ్ఞప్తి, క్యాన్సర్ వ్యాధి అనేది ఒక భయంకర వ్యాధి, తెలియకుండా ఏ పార్ట్ ప్రతి పార్ట్లో ప్రతి భాగంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి దాన్ని తొలి దశలోనే కనుక్కునేటట్టు చేయాలి. మరి మనకి ఎట్లా బయటపడుతుంది ఆ లక్షణాలు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లోనే కొన్ని టెస్ట్ ద్వారా తెలుసుకుని అలాంటి టెస్ట్ మన ముందుకు వచ్చింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకుని ముందు మన కుటుంబం కూడా ఆరోగ్యంగా వంతంగా ఉండాలని ప్రతి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకొని ఆ స్క్రీనింగ్లో ఏదైనా నిర్ధారణ అయితే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదా ప్రివెంటివ్ తీసుకొని తీసుకొని అందరూ కూడా సమాజంలో ఆయన కూడా నల్గొండ ప్రజలకు సేవలు అందిస్తా అని చెప్పేసి ముందుకు వచ్చిండు. ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశాను. అట్లాగే ఈ క్యాంప్ తప్పకుండా విజయవంతమైందని నేను భావిస్తూ ముందు ముందు కూడా ఈ ఆర్గనైజేషన్ స్పాన్సర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి స్లంగేరియాని చెప్పేసి నన్ను ఒక డాక్టర్గా ఒక మనిషిగా ఆహ్వానించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.